అండి, నమస్తే. ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఆనాడు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయం, వేప చెట్టుకు పాలు కారెను అనే మాట మరోసారి నిజమైన చోటు చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో జరిగింది. ఈ ఆచారం చుట్టుపక్కల జనాలు గత 3 రోజులుగా చూస్తున్నారు. దీన్ని చూడటానికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. గత రోజుల్లో చాలా చోట్ల విన్నాం, కానీ ఈ 3 రోజుల నుండి కంటిన్యూగా పాలుదారులుగా కారటం ఇక్కడే చూడటం. బ్రహ్మంగారు చెప్తున్న ప్రతి విషయం కూడా చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. ఇవన్నీ కాలప్రమేణ కాలం అంతరించబోతుంది అనే దానికి సంకేతమని కాబోలు. సచివాలయం పక్కన అక్కడ ఒక యాప చెట్టుకి పై నుంచి 3 రోజుల నుంచి పాలు కారినట్టుగా మొత్తం అవపడుతుంది. క్లియర్ గా పాలే కారుతున్నాయి. మేము ఫస్ట్ రోజు చూసి ఏదో పైన ఏదో అనుకున్నాము, కానీ తర్వాత అది డైరెక్ట్గా ఇవాళకి 3 రోజుల నుంచి అలాగే అవపడుతుంది. అలాగే కారుతానే ఉండి కింద కూడా మీరు చూడొచ్చు తెల్లగా అయిపోయి ఉంది. పైన తేనీగలు కానీ అన్ని విధాలుగా మొత్తం క్లియర్గా మీరు చూడొచ్చు కూడా. మొత్తం గ్రామస్తులకి ఇంతవరకు ఎవరికి తెలియదు. మేమేదో ఆటరాయితనంగా ఇటువైపు కాసేపు వచ్చాము కూర్చుందామని చెట్టు కింద. పై నుంచి విసుక్కలు పడటంతో ఏంది ఇది అని చెప్పని చూస్తే ఒక ఫస్ట్లో మేము ఏదో వర్షపు నీళ్ళు అనుకున్నాం, తర్వాత చూస్తే పైన తెల్లగా నురుగులు కట్టుకుంటా పడతా ఉంది. రాత్రి వర్షంలో కూడా అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి మొన్న కూడా అట్టగే ఉంది, అవపడుతుంది ఇక్కడ క్లియర్గా. వేప చెట్టుకు అమృత బిందువుల రీతిగా పాలుగారే రోజు వచ్చేను. తోడవరపాలెం భావనాస్పేట అండి. ఇక్కడ సచివాలయం పక్కన మనం చూడబోయే లొకేషన్ లో ఇక్కడ జరుగుతున్న ఒక గత 2 రోజుల నుంచి ఇక్కడ ఆ చెట్టుకి ఒక యాప చెట్టుకి పాలు కారటం మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి మీరు పైన అంతేనా చీరాల మండలం తోటవారిపాలెం పంచాయతీ భావనారుషిపేటలోని ఈ జరుగుతున్నటువంటి దృశ్యాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడు సమయం సుమారుగా 12:30 నుంచి ఇక్కడ యాప సెట్కి పాలు గారడం మేము చూసాము. దీంతో ఫోటోగ్రాఫర్ను పిలిపించాము, ఇంకా వీడియోలు తీస్తున్నాము. చెట్టుకు మటుకి బాగా దిట్టంగా పాలు కారటం మేము చూసాము. మా అడ్రస్ చీరాల మండలం తోటవారిపాలెం భావనారుషిపేట సచివాలయం పక్కన, కొత్తగా నూతన సచివాలయం పక్కన. చూడటానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కొమ్మ మీద నుంచి పండి మేము చూడకూడదు, ఇంకా కింద కూడా చాలా పోయినాయి అనుకోండి. కొన్ని గ్లాస్తో కూడా ఎత్తాము, అయినప్పటికీ కొమ్మ మీద ఎండిపోయినట్టుగా బాగా సుమారుగా మాకు తెలిసినంత వరకు ఒక 2 గిద్దలు 3 గిద్దలు పాలు మేము ఇప్పుడు చూసాము, కారినట్టుగా మాకు కనపడతా ఉంది. శివ గోవింద గోవింద.